ఆడబడుచుల ఆత్మగౌరవ ప్రారంభ సభ రేపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాన్యం శివమ్మ అధ్యక్షతన జరిగింది. ముందుగా సినీ రచయిత శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం బాపట్ల పార్లమెంట్ మహిళా కమిటీ అధికార ప్రతినిధి గోగినేని వసుద మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల బ్రతుకులు అధ్వానంగా తయారయ్యాయని, మధ్యమత్తులో ప్రజల్ని ప్రక్కదోవ పట్టిస్తూ రాక్షస పాలనకు తెరలేపారని ఆమె మండిపడ్డారు. నమస్కారం. నవంబర్ 19వ తేదీన అసెంబ్లీ సాక్షిగా మనందరము చూశాము గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఏ విధంగా అసహ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడారో మనందరం వీడియోల సాక్షిగా కళ్ళారా చూశాము, విన్నాము. అది ఆమెకే కాదు మన తెలుగు మహిళలందరికీ అవమానకరమే. అటువంటి వ్యాఖ్యల్ని మనం ఖండించాలి. ఈ సందర్భంగా మనం గ్రామ గ్రామాలు ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మనం చేతులారా తెచ్చుకున్నాం, దీన్ని మనం మార్చుకోవాలి, మనమే మహిళలమే స్వయంగా మార్చుకోవాలి కాబట్టి ఆలోచించి ముందడుగు వేసి మన పార్టీని గెలిపించుకొని మనం గౌరవంగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ విధంగా 7 రోజుల పాటు కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము సభలో. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ ధరలు కానీ, పెట్రోలు డీజిల్ కానీ, ఏ విధంగానూ కూరగాయల రేట్లు కానీ, అసలు ఏ విధంగానూ సామాన్యుడు బ్రతికే పరిస్థితి అయితే లేదు. మధ్యతరగతి వాళ్ళు అయితే మరీ దిగజారిపోతున్నారు. ఉన్నత స్థాయి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు, క్రింద స్థాయి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు, మధ్య స్థాయి వాళ్ళు మటుకు పూర్తిగా దిగజారిపోతున్నారు. ఈ విషయంగా కూడా అవగాహన కల్పించుకోవాలి మనందరము ఏం చేయాలని ఆలోచించుకుని. ఆ విధంగా 7 రోజుల కార్యక్రమాలు మన సత్యప్రసాద్ గారు, గౌరవనీయులు సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతితో మనం జరుపుకుంటాము. అందరూ